బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమైన సోదర మహాసేవులారా, మనలో చాలామందికి అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది, నమాజ్ తర్వాత జికిర్ ఎప్పుడు చేయాలి. అదేవిధంగా నేను కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను, ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఫలానా దుఆ చేయండి, లేదంటే ఫలానా జికిర్ చేయండి, లేదంటే ఫలానా ఆయత్ చదవండి, లేదంటే ఫలానా వజీఫా చదవండి. ఇలా నేను చాలాసార్లు కూడా కొన్ని వీడియోస్ చేసి ఉన్నాను. ఇప్పుడు చాలామందికి అనుమానం ఉంటుంది, చాలామంది నన్ను కామెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు, గురువు గారు మేము ఫరజ్ నమాజ్ చదివిన తర్వాత ఈ యొక్క కలిమాలు చదవాలా, లేదంటే ఫరజ్ నమాజ్ తర్వాత ఏదైతే సున్నత్లు ఉంటాయో, నఫీల్ నమాజులు ఉంటాయో, ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ యొక్క జికిర్లు చేయాలా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ యొక్క సందేహం ఈరోజు మనం తెలుసుకుందాము. నా ప్రేమైన సోదర మహాశివులారా, ఫరజ్ నమాజ్ తర్వాత చాలా తక్కువ సమయం మనం జికిర్ చేయడంలో తీసుకోవాలి. అంటే ఉదాహరణకి హదీస్ గ్రంథంలో ఒక మాట వస్తుంది, ఎవరైతే ఫరజ్ నమాజ్ తర్వాత ఆయతుల్ కుర్సీ చదువుతారో వాళ్లపై అల్లాహ్ యొక్క రక్షణ ఉంటుంది. అదేవిధంగా ఇంకా చాలా లాభాలు ఆయతుల్ కుర్సీ చదవడంలో కలుగుతాయి. ఈ ఆయతుల్ కుర్సీ చదవడంలో మనకి ఎక్కువ సమయం ఉండదు. అంటే ఉదాహరణకి ఒక 20-30 సెకండ్ల లోపల ఈ ఆయతుల్ కుర్సీ మనం చదవగలుగుతాము. చాలా కొద్దిగా సమయం మనం ఫరజ్ నమాజ్ చదివిన తర్వాత తీసి ఆ తక్కువ సమయంలోనే ఎంత అవకాశం ఉంటే అంత ఎక్కువగా 3 తస్బీహాతులు అదేవిధంగా ఆయతుల్ కుర్సీ చదివి, మిగతా ఏదైతే మీరు చదవాల్సిన సూరాలు ఉన్నాయో, లేదంటే చదవాల్సిన ఏదైతే ఆయతులు ఉంటాయో, ఏదైతే వజీఫాలు ఉంటాయో, ఇవన్నీ కూడా సున్నతుల్ నమాజ్ తర్వాత నఫీల్ నమాజుల తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే దీని గురించి మనకి ధార్మిక పండితులు ఏమి తెలుపుతున్నారంటే, ఫరజ్ నమాజ్ చదివిన తర్వాత సున్నతులు నఫీల్ నమాజులు చదవడానికి ఎక్కువ సమయం మధ్యలో ఉండకూడదు, ఎంత త్వరగా అవుతే అంత త్వరగా చదువుకోవాలి అని చెప్పి మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు. అందుకనే మనం కూడా అనుమానం లేకుండా ఎంత తక్కువ అవకాశం ఉంటే అంత తక్కువ అవకాశం తీసుకొని, అంత తక్కువ సమయం తీసుకొని ఆయతుల్ కుర్సీ కానివ్వండి, లేదంటే తస్బీహ ఫాతిమా అంటే 33 సార్లు సుబ్హానల్లా, 33 సార్లు అల్హమ్దులిల్లా, 34 సార్లు అల్లాహు అక్బర్, ఈ చిన్ని చిన్ని తస్బీహాతులు అదేవిధంగా ఆయతుల్ కుర్సీ ఇవి మాత్రమే చదివి ఇంకా ఎక్కువగా ఏదన్నా చదవాలి అనుకుంటే గనక అవన్నీ మీరు సున్నతులు నఫీళ్ళు పూర్తి నమాజులు అయిపోయిన తర్వాత మీరు చదువుకోండి. ఇలా చదవడం ఉత్తమమైన విధానం, ఉత్తమమైన పద్ధతి అని చెప్పి మనకి ధార్మిక పండితులు తెలియజేస్తున్నారు. ఈ యొక్క విషయంలో చాలామంది అనుమానంగా ఉంటారు, అలాంటి వారికి ఈ యొక్క వీడియో షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.